హలో ఫ్రెండ్స్, ఈ వారం నిఫ్టీ 237 పాయింట్ల నష్టంతో 14,507 వద్ద ముగిసింది. గత వారం నిఫ్టీ గమనాన్ని పరిశీలిస్తే 21 డే ఎస్ఎంఏ కిందనే ట్రేడ్ అవ్వడం చూశాం. అదేవిధంగా డైలీ మూమెంటమ్ ఇండికేటర్ 50 కన్నా దిగువన ఉండడం స్వల్పకాలానికి మార్కెట్ బలహీనంగా ఉంటుందని చెప్పవచ్చు. నిఫ్టీ గనక ఈ వారం లో లెవెల్ అయినటువంటి 14,264 కన్నా దిగువకు వస్తే 14,000 ఆపై 13,596 అంటే జనవరి 2021 లోకి రావచ్చని అంచనా వేస్తున్నాం. ఇక నిఫ్టీకి తక్షణ మద్దతు స్థాయి 14,264, 14,000 మరియు 13,596. నిఫ్టీకి రెసిస్టెన్స్ లేదా నిరోధ స్థాయి 14,878. ఈ స్థాయిని కనుక అధిగమిస్తే 15,051, దీన్ని కూడా అధిగమించినట్లయితే 15,431 అంటే ఆల్ టైమ్ హైని అందుకుంటుందని అంచనా వేస్తున్నాం. వచ్చే వారానికి స్ట్రాటజీ, ట్రేడర్స్ 14,878 పైనే కొనుగోళ్లు చేయండి. ఇక మీరు జరిపిన కొనుగోళ్ళన్నిటికీ 14,765 స్ట్రిక్ట్ స్టాప్ లాస్గా పరిగణించండి. ఇక ఈ వారానికి రెండు షేర్లలో బై రికమెండ్ చేస్తున్నాం. అందులో మొదటిది గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. 703 నుంచి 705 మధ్య కొనుగోలు చేయండి. స్టాప్ లాస్ 675, టార్గెట్ 765. ఇక రెండవది సేల్, 75 వద్ద కొనండి. స్టాప్ లాస్ 67, టార్గెట్ 91. ఇది ఈ వారానికి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్తే.